కేరళలో నీట్ ఎగ్జామ్ టైంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయిలకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. బాధిత అమ్మాయిలకు సెప్టెంబర్ 4న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆ విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఈ ఏడాది జూలై 17న నీట్ ఎగ్జామ్ టైంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేయటం అప్పట్లో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనిఖీల సమయంలో లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని, దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకొందరు స్టూడెంట్స్ కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు.